నమస్కారం, టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి 498 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామం వద్ద మంగళవారం నాడు నిర్వహించిన సాధారణ వాహన తనిఖీల్లో బయటపడిన 498 క్వార్టర్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని వాటిని తరలిస్తున్న పుల్లారావు, శ్రీకాంత్, అర్జున్ రావులతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి కోర్టు కి తరలించారు. తెల్లవారుజామున 3:30-4 గంటల మధ్యలో పోలీస్ వరకు రాబడిన రహస్య సమాచారం పైన చాట్రాయి ఎస్ఐ గారు, అదేవిధంగా ఎస్బీ ఎస్ఐ సతీష్ గారు, వారి సిబ్బంది కలిపి జనార్దనవరం చెరువు గట్ట మీద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉండగా పుల్లారావు, శ్రీకాంత్, అర్జున్ రావు అనే వారితో పాటు మరొక ముగ్గురు 3 మోటార్ సైకిల్స్ పైన తెలంగాణ రాష్ట్రంలో వెంకటాపురం గ్రామం నుండి జనార్దనవరం గ్రామానికి 498 క్వార్టర్ బాటిల్స్ తీసుకొస్తూ ఉన్నారు. పోలీసు వారు వారిని తనిఖీ చేసి వాటిని సీజ్ చేశాం, అదేవిధంగా వారిని అరెస్ట్ చేశాం. వారితో పాటు 3 మోటార్ సైకిల్స్, 498 క్వార్టర్ బాటిల్స్ను కూడా స్వాధీనపరుచుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలిస్తున్నాం.